హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా వీడియోస్ మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఆల్ దగ్గర క్లిక్ చేయండి మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఈరోజు ఈ వీడియోలో డబల్ లేయర్ అమ్రిల్లా హ్యాండ్స్ని ఈజీగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఈ హ్యాండ్స్కి వచ్చేసి క్లాత్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి నేనైతే ఇక్కడ డబల్ లేయర్ వేస్తున్నాను కాబట్టి ఎయిటీ సెంటీమీటర్స్ క్లాత్ని తీసుకున్నానండి ఇప్పుడైతే మనం తీసుకున్న ఈ క్లాత్ని ఎలా ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే ఈ క్లాత్ని ఇలా ఓపెన్ చేసేసుకోండి ఇలా ఓపెన్ చేసేసుకుంటే మనకి ఇటువైపు వచ్చేసరికి రైట్ సైడ్ ఇటువైపు వచ్చేసరికి రాంగ్ సైడ్ రాంగ్ సైడ్ వచ్చేసరికి ఇలా పై వైపు నాకు వచ్చేలా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మనం బ్లౌజ్ని కట్ చేసుకునేటప్పుడు ఏ విధంగా అయితే లైనింగ్ని ఫోల్డ్ చేసుకుంటామో అలాగే ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఈ ఫోల్డింగ్ వచ్చేసరికి మన వైపు ఉండాలి అలాగే ఈ ఓపెన్స్ రెండు కూడా మనకి ఆపోజిట్లో ఉండేలా చూసుకోవాలి అర్థమైంది కదా మనకి ఇది వచ్చేసరికి రైట్ సైడ్ అండి ఇది వచ్చేసి రాంగ్ సైడ్ రాంగ్ సైడ్ లోపలికి పోయే విధంగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇటువైపు నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అర్థమైంది కదా ఇప్పుడు మనకి ఇక్కడ నాలుగు మడతలు వచ్చాయి ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఇటువైపు వచ్చేసరికి మనకి ఈ ఫోల్డింగ్స్ రెండు కూడా మన వైపు ఉంటాయి అలాగే ఇటువైపు కూడా ఫోల్డింగ్ ఉంటుంది ఇప్పుడు ఇటువైపు ఇటువైపు వచ్చేసరికి ఓపెన్స్ ఉంటాయి అన్నమాట ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఇటువైపు నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అర్థమైంది కదా నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఎక్కడ లూజ్ అనేది లేకుండా చూసుకొని ఈ విధంగా పిన్స్ పెట్టేసుకోవాలి మీరు ఇలా ఫిన్స్ పెట్టేసుకున్నారనుకోండి మీకు క్లాత్ కదలకుండా ఉంటుందండి అలాగే కట్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది చూసారు కదా క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని నీట్గా ఈ విధంగా ఫిన్స్ పెట్టుకున్నారంటే మీకు క్లాత్ కదలకుండా ఉంటుందండి మీరు మార్క్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి హ్యాండ్ పొడవు వచ్చేసి మనకి ఈ బ్లౌజ్కి వచ్చేసి ఇక్కడ నుంచి అంటే ఇక్కడ మనకి హ్యాండ్ జాయింట్ కనపడుతుంది కదా ఇక్కడి నుంచి ఇలా కోల్చుకోవాలి మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి ఐదు ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ ఐదు ఇంచులకి రెండున్నర ఇంచులు యాడ్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఐదు ఇంచులకి రెండున్నర ఇంచులు యాడ్ చేసుకుంటే మనకి హ్యాండ్ పొడవు ఏడున్నర ఇంచులు వస్తుంది ఇప్పుడు ఏడున్నర ఇంచుల్ని ఇక్కడి నుంచి టేప్ని విధంగా పెట్టేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి అర్థమైంది కదా మన హ్యాండ్ ఎంత పొడవైతే ఉంటుందో దానికి ఒక రెండున్నర ఇంచులు యాడ్ చేసుకొని మీరు ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఒకవేళ మీ హ్యాండ్ పడవ మూడు ఇంచులే ఉందనుకోండి ఆ మూడు ఇంచులకి ఒక రెండున్నర ఇంచులు యాడ్ చేసుకొని మీరు ఇక్కడ హ్యాండ్ పొడవు కోసం మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ఏడున్నర ఇంచుల్ని ఈ కార్నర్ దగ్గర నుంచి టేప్ని విధంగా పెట్టేసుకొని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి టేప్ని విధంగా పెట్టేసుకొని ఈ మధ్యలో కూడా ఏడున్నర ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఈ మూడు మార్కింగ్లు కూడా కలిపేసుకోవాలి మీకు ఒకవేళ ఈ షేప్ కరెక్ట్గా రాదు అనుకుంటే మరలా టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ మధ్య మధ్యలో ఇలా ఏడున్నర ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఈ సెంటర్ పాయింట్ దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిన్స్ని తీసివేయాలి ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ చేసేసుకోవాలి చూసారు కదా మనం ఈ విధంగా ఓపెన్ చేసేసుకుంటే మనకి నాలుగు లేయర్స్ వస్తాయి అంటే మనం క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకున్నాం అనుకోండి మనకి ఒకేసారి నాలుగు హ్యాండ్స్ కూడా వచ్చేస్తాయి మన సెంటర్ పాయింట్ కోసం ఇక్కడ ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరే ఇలా పై వైపును కూడా మార్క్ చేసేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్కి రౌండ్ ఎంత ఉందో కోల్చుకోవాలి మనం ఆది బ్లౌజ్కి రౌండ్ని కోల్చుకునేటప్పుడు ఇక్కడ నుంచి టేప్ని విధంగా పెట్టేసుకొని మనకి ఇక్కడ షోలర్ జాయింట్ ఉంది కదా ఈ షోలర్ జాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా కోల్చుకోవాలి చూసారు కదా మనకి చంక రౌండ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు ఈ ఎనిమిది ఇంచుల్లో సగాన్ని తీసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఎనిమిది ఇంచుల సగం అంటే మనకు నాలుగు ఇంచులు వస్తుంది కదా ఇప్పుడు ఈ నాలుగు ఇంచుల్ని ఈ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి ఎటువైపుకి వైపుకైనా సరే ఒక వైపుకి మార్క్ చేసుకోవాలి నేనైతే ఇటువైపుకి అంటే మన వైపుకి మార్క్ చేసుకుంటున్నానండి ఈ విధంగా ఇక్కడి నుంచి ఇలా ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వన్ ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు జాయింట్ చేసుకోవడానికి ఖర్చు కావాలి కాబట్టి వన్ ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి అంటే మనకి ఈ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి ఇలా ఐదు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఐదు ఇంచుల్లో సగానికి మార్క్ చేసుకోవాలి ఐదు ఇంచుల సగం అంటే మనకి రెండున్నర ఇంచులు వస్తుంది ఇలా రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక రౌండ్ని మార్క్ చేసుకోవాలి ఈ చంక రౌండ్ వచ్చేసి మనకి ఈ అమరిలా హ్యాండ్స్కి వచ్చేసి చంక రౌండ్ వచ్చేసి రౌండ్గా వస్తుందండి అంటే మనకి ఇక్కడ నుంచి రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇదే రెండున్నర ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి అలాగే ఇటువైపును కూడా రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ నాలుగు మార్కింగ్లు కూడా కలుపుతూ రౌండ్ షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి మీకు ఇలా డ్రా చేసుకోవడం కష్టంగా ఉంది అంటే ఈ సెంటర్ పాయింట్ ఉంది కదా ఇక్కడ నుంచి ఇలా మధ్య మధ్యలో రెండున్నర ఇంచులకి మార్క్ చేసేసుకోండి చూసారు కదా మనకి రౌండ్ షేప్ వచ్చేసింది కదా ఈ విధంగా రౌండ్ షేప్ని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక రౌండ్ని ఇంకొకసారి కొలుచుకోవాలి మనకి ఇక్కడ చంక రౌండ్ ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు ఇదే ఎనిమిది ఇంచులు ఇక్కడ కూడా వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి ఇక్కడ మనం కొలుచుకునే ముందు ఇక్కడి నుంచి ఇలా కొలుచుకోవాలి మనకి చంక రౌండ్ ఎంత వచ్చింది ఆది బ్లౌజ్కి ఎనిమిది ఇంచులు వచ్చింది కదా ఇక్కడ కూడా కరెక్ట్గా ఎనిమిది ఇంచులు వచ్చింది అంటే మనకి ఒక వైపుని మాత్రమే కదా మనం ఆది బ్లౌజ్కి చంక రౌండ్ని కొలుచుకున్నాము మనం ఇక్కడ కూడా ఒకవైపునే చూసుకోవాలి మనకి కరెక్ట్గా రౌండ్ అయితే సరిపోయింది ఇలా కొలుచుకున్న తర్వాత ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవాలి ఇక్కడ కట్ చేసుకునే ముందు ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఉండొచ్చండి కానీ ఒకటికి రెండు సార్లు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఒకసారి ప్రాక్టీస్ చేశారంటే మీకు చాలా ఈజీ అనిపిస్తుందండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక టెక్స్ పెట్టుకోవాలి ఎందుకంటే ఇది మనకి హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా అప్పుడు ఈ టెక్స్ దగ్గర నుంచి మనం స్టిచ్ చేసుకుంటాం చేసుకుంటామన్నమాట అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ఒక టెక్స్ పెట్టుకోవాలి చూసారు కదా ఇవైతే మనకి నాలుగు లేయర్స్ కదా ఇప్పుడు మనకి ఇందులో రెండు లేయర్స్ని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకి డబుల్ లేయర్ అమరిల్లా హ్యాండ్స్ అంటే ఒక లేయర్ పెద్దదిగా వస్తుంది ఒక లేయర్ చిన్నదిగా వస్తుంది కాబట్టి ఫస్ట్ రెండు లేయర్స్ని ఇలా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ రెండు లేయర్స్ని కూడా మనం చిన్న లేయర్స్గా కట్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి అర్థమైంది కదా ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది వచ్చేసి పెద్ద లేయర్స్ కదా ఈ లేయర్ కంటే కూడా ఒకటిన్నర ఇంచులు తగ్గించుకొని మనం ఇక్కడ చిన్న లేయర్స్ని కట్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఇలా ఒకటిన్నర ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ కూడా ఒకటిన్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపున వచ్చేసరికి ఇక్కడ నుంచి ఒక నాలుగు ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఒకటిన్నర ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకుంటూ ఈ విధంగా కొంచెం కొంచెం తగ్గించుకుంటూ ఈ మార్కింగ్ దగ్గరికి వచ్చేసరికి ఖర్చు ఇలా ఒక పావు ఇంచి ఉండేలా మార్క్ చేసేసుకోవాలి అర్థమైంది కదా ఇక్కడ వచ్చేసరికి మనకి ఒకటిన్నర ఇంచులు ఉండాలి ఇక్కడ నుంచి ఇలా కొంచెం కొంచెం తగ్గించుకుంటూ ఇక్కడికి వచ్చేసరికి పావు ఇచ్చి ఉండేలా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవాలి చూసారు కదా మనకి చిన్న లేయర్స్ కూడా రెడీ అయిపోయాయండి ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టేసుకున్నాం కదా ఈ పెద్ద లేయర్స్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి రెండు లేయర్స్ని కూడా ఈ విధంగా రైట్ సైడ్ వైపుకి పెట్టేసుకోవాలి ఇది వచ్చేసి రైట్ సైడ్ ఇది వచ్చేసి రాంగ్ సైడ్ ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు చిన్న లేయర్స్ని తీసుకొని ఈ విధంగా ఇటువైపున ఒక లేయర్ పెట్టేసుకోవాలి ఇటువైపున ఒక లేయర్ పెట్టేసుకోవాలి అంటే మనకి ఒక వైపున ఒక పెద్ద లేయర్ ఒక చిన్న లేయర్ వస్తుంది అలాగే ఇంకో వైపున ఒక పెద్ద లేయర్ ఒక చిన్న లేయర్ వస్తుంది చూసారు కదా కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసుకోండి ఇక్కడ మనం టక్స్ పెట్టుకున్నాం కదా రెండు వైపులా కూడా ఈ టక్స్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇలా పిన్స్ పెట్టేసుకోండి ఈ విధంగా పిన్స్ పెట్టుకున్నారంటే మీకు స్టిచ్చింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి ముఖ్యంగా బిగినర్స్ అయితే ఈ విధంగా పిన్స్ పెట్టుకునే స్టిచ్ చేసుకోండి అప్పుడే మీకు కొంచెం ఈజీగా అనిపిస్తుందండి చూసారు కదా ఈ విధంగా పిన్స్ పెట్టేసుకున్నారనుకోండి మీకు స్టిచ్చింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్నారనుకోండి మీకు ఈ రెండు లేయర్స్ కూడా కదలకుండా ఉంటాయి అప్పుడు మనకి పీకో చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి మీరు అలా కాకుండా ఏ లేయర్కి ఆ లేయర్ సపరేట్గా పీకో చేసుకున్నారనుకోండి అప్పుడు మీకు మరలా ఒక లేయర్ మీద ఒక లేయర్ పెట్టుకోవడానికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారండి బిగినర్స్ అయితే అందుకని చెప్పేసి మీరు కటింగ్ చేసుకున్న వెంటనే ఏ లేయర్కి ఆ లేయర్ సపరేట్ చేసేసుకోండి అంటే ఒక పెద్ద లేయరు ఒక చిన్న లేరు ఈ విధంగా పెట్టేసుకొని మీరు ఇలా పిన్స్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకున్నారనుకోండి మీకు ఎలాంటి కన్ఫ్యూజు ఉండదండి మీరు ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు ఇప్పుడైతే మనం ఈ హ్యాండ్స్ని బ్లౌజ్కి ఏ విధంగా జాయిన్ చేసుకోవాలో చూద్దామండి చూసారు కదా ఈ విధంగా అంచులకి పీకో చేసుకోవాలి నేనైతే ఇక్కడ నార్మల్ పీకో చేశానండి మీరు ఇంకా ఇక్కడ వైర్ పీకో చేసుకున్నారనుకోండి మీకు లుక్ చాలా బాగుంటుందండి ఇప్పుడైతే మనం ఈ హ్యాండ్ని బ్లౌజ్ పీస్కి ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం బ్లౌజ్కి హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే ఖర్చులు వచ్చేసరికి లోపల వైపునకుండేలా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్ని జాయిన్ చేసుకోవాలి మనం ఈ హ్యాండ్కి లోత్ తిన అవసరం లేదండి ఇప్పుడు ఈ హ్యాండ్ వచ్చేసరికి ఇలా రాంగ్ సైడ్ ఉంది కదా ఒకవైపున ఈ రాంగ్ సైడ్ వచ్చేసరికి పై వైపున ఉన్నకుండేలా చూసుకొని ఇక్కడ నుంచి అంటే మనకి ఇక్కడ షోలర్ జాయింట్ ఉంది కదా ఈ షోలర్ జాయింట్ దగ్గర ఈ టక్స్ ఉంది కదా హ్యాండ్ టక్స్ ఈ టక్స్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని హాఫ్ ఇంచి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు మీరు బ్లౌజ్ పీస్ని కానీ హ్యాండ్ పీస్ని కానీ దేన్ని కూడా లాగకూడదండి లాగకుండా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మరలా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని రెండో వైపును కూడా స్టిచ్ చేసుకోవాలి రెండో వైపును కూడా స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి చూసారు కదా హ్యాండ్ ఎలా జాయింట్ చేసుకోవాలా ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ స్టిచ్చెస్ వేసుకోవాలి చూసారు కదా డబల్ లేయర్ అమ్రిల్లా హ్యాండ్స్ని ఈజీగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో మీరు ఎప్పుడైనా సరే ఇలా అమరిల్లా హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ వచ్చేసరికి అంటే అంచులకు వచ్చేసరికి ఇలా నార్మల్ పీకో చేసుకోకుండా వైర్ పీకో చేసుకున్నారు అనుకోండి మీకు ఇంకా అందంగా ఉంటాయండి ఈ హ్యాండ్స్ వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్